గవర్నమెంట్ డిగ్రీ కళాశాల టెక్కలి శ్రీకాకుళం జిల్లా ఐక్యూఏసి ఆధ్వర్యంలో శక్తి బృందాల అవగాహన సదస్సు. ఈ అవగాహన సదస్సుకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ తిరుపతిరావు గారు అధ్యక్షత వహించి సభను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు స్నేహపూర్వక వాతావరణంలో ఉండాలని, అమ్మాయిల పట్ల దురుసుగా ప్రవర్తించకూడదని, వేధింపులకు గురి చేసినట్లయితే వారి విలువైన జీవితం నాశనమవుతుందని తెలియజేశారు. ఈ అవగాహన సదస్సుకు టెక్కలి ఎస్ఐ బి గణేష్ గారు మాట్లాడుతూ, విద్యార్థులకు ఎటువంటి వేధింపులు గురి చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మహిళల పట్ల సోదరభావంతో మెలగాలని సూచించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు గృహిణుల పట్ల ఎటువంటి అఘత్యాలు జరిగినా తక్షణమే శక్తి బృందాలు దృష్టికి తీసుకురావాలని సూచించారు. దీనికోసము టోల్ ఫ్రీ నెంబరు 112 మరియు 100 ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయాలని చెప్పారు. కార్యక్రమంలో శక్తి బృందాల సభ్యులు ఎన్ జ్యోతి, జే నర్మద, ఎం కుమారి, బి హేమలత తదితరులు ప్రసంగిస్తూ సైబర్ నేరాలను, గృహహింసను, విద్యార్థిని విద్యార్థినుల ప్రేమ వ్యవహారాలను, బాల్య వివాహాలు, బ్యాంకింగ్ నేరాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగము వంటి అంశాలపై కళాశాల విద్యార్థిని విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐకేసి కోఆర్డినేటర్ డాక్టర్ కె రామారావు మరియు ఎం బాలకృష్ణ, విద్యార్థిని విద్యార్థినులు, అలాగే వైస్ ప్రిన్సిపాల్ ఆర్ గోపాలరావు గారు, ఏ రామారావు గారు, టి రాజారావు గారు అందరూ పాల్గొని ఈ సదస్సును విజయవంతం చేశారు. పోలీస్ కేసులు లేవని ఈ సర్టిఫికేట్ ఇస్తే కానీ వాళ్ళకి స్వేపు ఉద్యోగం కూడా ఉంటారు.